నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. మన దేశీయ మార్కెట్లో టాటా కార్లకు మంచి డిమాండ్ ఉన్న విషయం మనకు తెలిసిందే. తక్కువ ధరలో మంచి ఫ్యూచర్లతో నమ్మకమైన కార్లుగా టాటా కార్లు ప్రసిద్ధి చెందాయి. అధిక పనితీరుతో ఉండే ఈ కంపెనీ కార్లను ప్రజలు ఎక్కువ సంఖ్యలో కొనుగోలు చేస్తారన్న విషయం కూడా తెలుసు. కాగా టాటా నుంచి అందుబాటులో ఉన్న మైక్రో ఎస్యూవీ మోడల్ టాటా పంచ్ కొత్త వెర్షన్ను కంపెనీ లాంచ్ చేసిందట. టాటా పంచ్ కామో ఎడిసన్ పేరుతో దీన్ని రీలాంచ్ చేసింది. దీన్ని మొదటిసారి 2022 సెప్టెంబర్లో లాంచ్ చేసింది టాటా. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల 2024 ఫిబ్రవరిలో దీన్ని డిస్కంటిన్యూ చేసింది. ఇప్పుడు దీన్ని మళ్ళీ అప్గ్రేడ్ చేసి పంచ్ కామో ఎడిషన్ పేరుతో రీలాంచ్ చేసింది. దీనిలో ఏంటి వెరైటీలు, అసలు ఏ వెరైటీలు అందుబాటులో ఉన్నాయి, ప్రారంభ ధరలు ఎలా ఉన్నాయి, ఎలాంటి వెర్షన్ ఏ రేట్లో వస్తుంది అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక యాంటీ వెర్షన్ అయితే 8.45 లక్షలు, ఏఎంటీ వెర్షన్ అయితే 9.05 లక్షలు ఎక్స్ షోరూమ్ ప్రైస్గా ఉంది. ఈ కారును మీ సమీప డీలర్ వద్ద లేదంటే ఆన్లైన్లో కూడా బుక్ చేసుకునే ఫెసిలిటీ కల్పించింది టాటా. అసలు కొత్త ఫీచర్లు ఏమున్నాయో మనం చూద్దాం. టాటా పంచ్ కామో ఎడిషన్లో ఫ్యూచర్లను కంపెనీ అప్డేట్ చేసింది. అలాగే డ్యూయల్ టోన్ పెయింట్ స్కీమ్తో వస్తుంది, గ్రీన్ జాబ్ వైట్ రూఫ్తో వస్తుంది, 16 అంగుళాల అలాయ్ వీల్స్ ఉంటాయి, ఓవరాల్ లేఅవుట్ స్టాండర్డ్ మోడల్ లాగానే ఉంటుంది, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, వైర్లెస్ ఛార్జర్, వెనక వైపు ఏసీ వెంట్లు, ఫాస్ట్ సి టైప్ యూఎస్పి ఛార్జర్, కన్సోల్ కూడా ఉంటుంది. మెకానికల్ అంశాల విషయానికి వస్తే పంచ్ కామో ఎడిషన్ కారులో 1.2 లీటర్ 3 సిలిండర్ ఎన్ఏ పెట్రోల్ ఇంజన్ వస్తుందట. 86 హెచ్పితో పాటు 113 ఎన్ఎం టార్క్ కూడా వస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో పాటు ఏఎన్టి ఆప్షన్ కూడా ఉంటుంది. సిఎన్జీ వేరియంట్ కూడా అందుబాటులో ఉందని చెప్తున్నారు. ఇక సిఎన్జీలో 73.4 హెచ్పి 103 ఎన్ఎం టార్క్ని ఉత్పత్తి చేస్తుందట. స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుందట. సో మొత్తంగా టాటా పంచ్ అనేది చాలా ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నారు. ఇక మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే టాటా కార్లకైతే ఎక్కువగా డిమాండ్ ఉంది. సో ఆ బాడీ అవ్వచ్చు, అంటే ఎక్కడైనా కొంచెం స్టాండర్డ్ బాడీ ఇస్తారు అన్న ఉద్దేశంతో టాటా కార్ల వైపు అయితే మొగ్గు చూపుతున్నారు. పంచ్ ఎక్కువగా కూడా కొనుగోలు చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి టాటా అయితే లేటెస్ట్ అప్డేట్ ఇచ్చింది. ఇక దసరా అంటేనే ఎక్కువగా వాహన కొనుగోళ్లు జరుగుతుంటాయి తెలుగు రాష్ట్రాల్లో. అందులో భాగంగా టాటా పంచ్ కొనుగోళ్లు కూడా ఊపందుకునే అవకాశం ఉందంటున్నాయి మార్కెట్ వర్గాలు. ఇది వాల్టీ న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ.